హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి బాగున్నారా హేమండో ఇది చూసారా ఛానల్కి స్వాగతం అండి ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం స్టార్ట్ చేసి వన్ వీక్ అయిందండి వన్ వీక్లోనే మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గోల్ని రీచ్ అయిపోయాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి అండ్ ఈరోజు మన గార్డెన్లో గులాబీలు పూసాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చూసే కొద్దీ నాకు ఇలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి ఒకసారి మీకు కూడా చూపించాలనిపించింది అందుకే నేను ఈ క్లిప్ ఇలా తీసి పెడుతున్నానండి మీకు ఎంత ఈ కలర్ కాంబినేషన్ నేను వైట్ కలర్ అని తీసుకున్నాను కానీ యాక్చువల్గా ఇది పింక్ కూడా యాడ్ అయిందేమో చాలా అందంగా ఉన్నాయండి సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి మనం ఇక ఈరోజు మనం నాకు మాకు చెరువు చేప ముక్కలు పంపించారండి యాక్చువల్లీ చేప పదమూడు కిలోలు అంటండి ఇందులో ఒక క్యా ఒక కేజీ ముక్కలు మాకు పంపించారు ముందుగా ఇలా ముక్కలు తీసుకొని మనం కొద్దిగా పసుపు ఉప్పు అండ్ కొంచెం పెరుగు యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇలా పెరుగు అండ్ పసుపు వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చేపల నుండి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ కొద్దిగా కారం ఇలా వేసేసుకుని దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఈ లోపు మనం మిగిలినవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ కింద తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి అండ్ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు కొంచెం గసగసాలు వేసి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు కొంచెం పెద్దవైతే మూడు కూడా తీసుకోవచ్చు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంత చింతపండు తీసుకొని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి ఈ చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పుకోవాలండి చా చేపల పులుసులో ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆయిల్ అలా పైకి తేలుతుంటే చాలా బాగుంటుందండి చూడడానికి సో ఇలా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలండి కొంచెంసేపు అందులో కొంచెం కరివేపాకు వీలైతే కొత్తిమీర కూడా వేసుకుని అలా తిప్పుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని తిప్పుకుంటే మంచి కలర్లో ఉంటుందండి ఇది సో ఇలా తిప్పేసుకున్న తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఒక టప్ ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు కూడా ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా ముద్దుని వేసేసుకోవాలండి ఇందులో మసాలాన్ని వేసేసుకుని కొంచెం ఉప్పు అండ్ కారం ఆల్రెడీ మనం ఉప్పు కారం ముక్కలు పట్టించేసి ఉన్నాం కాబట్టి కొద్దిగా చూసుకుని వేసుకోవాలండి ఇవి కొంచెం ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రెడీ అయిపోయిందని సో ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఈ మిశ్రమంలోనే మనం ఇప్పుడు చేపలను ఉడికిస్తున్నాం సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అలా పర్చేసుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసు కొంచెం పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి వండేటప్పుడు సో దట్ ముక్క విడిపోకుండా ఉంటుంది అలా చేయడం వల్ల ఇలా పెట్టేసుకొని ఇక కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో ఆ చింతపండు పులుసుని అందులో వేసేసుకోవాలండి చింతపండు పులుసుని వేసిన ఇందులో చేపల పులుసు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం గరిట అనేది అసలు పెట్టకూడదండి గరిట పెట్టడం వల్ల మొక్క ఇడిపోతుందనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఉడికిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం ఐ మీన్ కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మీకు పులుసు చిక్కబడిపోయినట్టు అనిపిస్తుంది సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకున్న తర్వాత ఒకసారి ఒకసారి మళ్ళీ కుదిపి అలా కుదుపుకొని కొంచెం ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోతే పర్వాలేదు ఒకవేళ ఏమాత్రం కొంచెం తగ్గింది అనిపించుకున్నా కానీ యాడ్ చేసుకోండి సూపర్ ఉందండి మన చేపల కూర చాలా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకోండి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా గార్నిష్ చేసుకొని అంటే జనరల్గా పిల్లలు మనం మామూలుగా కీరా కానీ క్యారెట్ కానీ తినమంటే తినరండి కానీ ఇలా రైస్తో కలిపి పెట్టేస్తే వాళ్ళు తింటారు సో అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జనరల్గా ఈ చేప పులుసు మర్నాడైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి నేను చేసిన చెరువు చేపల పులుసు మర్నాడైతే అదరుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ